वाईएसआर कांग्रेस के इसमें जो काम आलीशान काम जो चल रहे हैं, ये गलियों में पुराने 19-20 साल से ऐसे ये छोटे छोटे गलियों में अब तक कोई काम नहीं हुआ था सीधा तरीके से। जो वादे किए थे काउंसलर साहब ने, अब जो वाइस चेयरमैन है हमारे एमएम जो गौस अहमद, वो काम पूरे वादे पूरे कर रहे हैं। इंशाल्लाह जो पेंडिंग भी है वो काम भी पूरे करेंगे। आज के दौर में ऐसे काम जो वाईएसआर पार्टी कर रही है, आज तक ऐसे काम किसी गवर्नमेंट ने नहीं किए। जो स्कीम जो वाईएसआर की स्कीम भी पूरे अमल में आ रहे हैं, उसी तरह जो जो डिमांड थे, जो आवाम की जो डिमांड थी, वो डिमांड में हर काम पूरा हो रहा है। इंशाल्लाह जो पेंडिंग काम है वो भी पूरा होंगे। मैं इस वार्ड का कन्वीनर बात कर रहा हूँ, सैयद जाकिर हसन, और इसका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ पूरे मोहल्ले के तरफ से कि वो मनोज रेड्डी साहब का और एमएलए साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ, पूरे डिपार्टमेंट का म्यूनिसपालिटी के तहे दिल से, कमिश्नर साहब का और सब एमईओ साहब का, सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ कि इसमें बहुत सपोर्ट किए हैं। इंशाल्लाह इनके आइंदा भी इनकी सपोर्ट हमें चाहिए और दूसरे काम अमल में लाने के लिए पूरे जो वायदे किए थे वो काम पूरे करने में कोशिश करेंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम। वार्ड प्रजलकु अदे विधंगा चेयरमैन गारिकी वाइस चेयरमैन गारिकी एमी गारिकी प्रजलकु अंदरिकी ना नमस्कारालु तेलियजेस्ता उन्नानु। ఎలక్షన్ లో మాట ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా ఎంఎంజీ గౌస్ గారి వార్డులో సుమారుగా 20 లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్లు వేయడం జరుగుతూ ఉంది। అభివృద్ధిలో భాగంగా వాళ్ళ గత ఎన్నికల్లో ఏదైతే ఇక్కడ ఉన్న పైప్ లైన్ అమృత్ స్కీమ్లో వచ్చిన పైప్ లైన్కి డ్యామేజ్ అయిన రోడ్ని మళ్ళీ రెస్టోరెంట్ చేస్తూ చిన్న సందుల్లో కూడా రోడ్లు డ్రైన్లు వేసి ప్రజలందరికీ అందించడం జరుగుతూ ఉంది। కాకపోతే ఇక్కడ కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే కాలువల పైన ఉన్నాయి కాబట్టి వాటిని కూడా స్వచ్ఛందంగా ప్రజలే సహకరిస్తే చేసే కాంట్రాక్టర్ గారికి కూడా వీలుగా తొందరగా చేసే విధంగా వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుందని కూడా నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను। ఎక్కడ కూడా అభివృద్ధిలో వెనకడుగేయకుండా 10 రోజుల క్రితమే మనం 5 వార్డులలో కూడా పనులు మొదలుపెట్టడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు ఈ అన్నగారిది ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది, కాకపోతే బక్రీద్ పండుగ సందర్భంగా కొంచెం డిలే ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది। అప్పట్లో గత 3-4 నెలల నుంచి ఇక్కడ తిరిగి అన్నగారు మొత్తం కనుక్కొని గౌస్ గారు ఈ పనిని మొదలుపెట్టడం జరుగుతుంది। నేను ప్రజల్ని కోరుకునేది ఒకటే, ఏదైతే ఈ డ్రైన్స్ మీద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా మీరంతకు మీద స్వచ్ఛందంగా తొలగించుకుంటే పని చేసేదానికి ఈజీగా ఉంటుందని, ఇక్కడే కాదు ఏరియాలో ఎక్కడైతే మనం వర్కులు చేస్తూ ఉన్నామో మీరు కూడా డెవలప్మెంట్ సహకరించినట్లు కూడా ఉంటుంది అనేది కూడా నేను తెలియజేసుకుంటాను। ఎక్కడ కూడా అభివృద్ధిలో మనం వెనక్కి పోవటం లేదు। కొంతమంది మా పైన మా పార్టీ పైన ఏవో లేనిపోని మాటలు చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు సుమారుగా నేను ఇప్పటికీ 3 సార్లు చెప్పడం జరిగింది, ఆదోని మనం వచ్చిన తర్వాత 20 కోట్ల వర్క్ చేయడం జరుగుతుంది జరిగిందని కూడా చెప్తా ఉన్నాను।
దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తారు అనేది కూడా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కానీ మా వరకు సమస్యలను తీసుకొస్తే ఆ ఏరియా సమస్యలు ఏదైతే ఉందో వాటర్ కానీ డ్రైన్ కానీ రోడ్డు కానీ వీలున్నంత వరకు మేము దానికి పరిష్కరించడం చూపించిన విధంగానే మేము కూడా ముందుకు పోదామనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటున్నాయి, వాటిని కూడా పూర్తిగా సొల్యూషన్ తీసుకొచ్చే విధంగానే మేము కూడా ప్రణాళికను సిద్ధం చేసుకొని ఎంఈ గారు అయితేనే ఎంఈ కమిషనర్ గారు అయితేనే మాకు బాగా సపోర్ట్గా ఏదైనా చెప్పిన వెంటనే కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా బిఎంఎస్ ఆఫీస్ దగ్గర ఒకటి చిన్న 5 లక్షలో 10 లక్షలది ఒకటి డ్రైన్ సమస్య ఉంది, దాన్ని కూడా మాట్లాడి కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది నిన్న. దాన్ని కూడా 2 సైమెంటేనియస్గా చేయమని మేము ఆయన కోరడం జరిగింది. దాన్ని కూడా త్వరలో, అది చిన్న వర్క్ కాబట్టి మేము దానికి ఏం పూజ చేయట్లేదు. అక్కడ కూడా చాలా సమస్య ఎప్పటి నుంచో అది ఇళ్ళ మధ్యలో నుంచి బేస్మెంట్లో నుంచి వాటర్ పోతున్నాయి. ఎంఈ గారు కూడా 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. దాన్ని కూడా 2-3 రోజుల్లో కూడా అది కూడా కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసి వాళ్ళకి అందించి, ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాయని లోకల్గా ఇబ్బంది పడి నాకు కూడా 2-3 సార్లు కాల్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కాంట్రాక్టర్ గారు కానీ ఎంఈ గారు కానీ వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి ఒక 2-3 డేస్లో స్టార్ట్ చేస్తామనేది కూడా మేము వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో ఇటువంటి విధంగా కూడా ఆధునిక అభివృద్ధి కోసం మేము కూడా కృషి చేస్తామనేది కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం పెదవాడ, ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన ప్రజాప్రతినిధులకు జయమనోజ్ రెడ్డి గారికి, సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి చెప్పి అందరిద్దరు వాళ్ళని చొరవ తీసుకొని తొందరగా చేస్తున్నారు. దీంట్లో 3 పనులు ఉండే, ఇక్కడ హోనాపేట కాడ, ఇక్కడ బళ్ళారి ఆశీర్వాదం, డ్రైన్స్ రోడ్స్ అన్నీ ఉండే. 25 లక్షల వరకు స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ ఇక్కడ వచ్చేసి 19 ఏళ్ళ నుంచి 3 థర్డ్ కౌన్సిలర్ అయినా కూడా ఎవరు చేయలేదు, ఎందుకంటే చిన్న చిన్న సందులు ఇవి. దాంట్లో మేము చొరవ తీసుకొని చేస్తున్నాము. పైప్ లైన్ కాబట్టి నెక్స్ట్ టైం కాబట్టి చేసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎంజీ వైస్ చైర్మన్ ఆధోని. ఆధోనిలో శ్రీ సాయి ఆధోని ఆక్వా సిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్, షార్ప్ చేప ముఖద్వారంతో సెల్ఫీ షోతో ఆర్టీసీ బస్టాండ్ మైదానములో, ఆధోని కొత్త బస్టాండ్ ఆస్పరి రోడ్ ఆధోనిలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. శ్రీ సాయి ఆధోని ఆక్వా సిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ ఆధోని, పిల్లలకు పెద్దలకు వినోదాత్మకంగా ఆహ్లాదకరమైన ఆకర్షణమైన ఐటమ్స్ ప్రత్యేకతతో శ్రీ సాయి ఆధోని ఆక్వా సిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్. 60 అడుగుల